భారం ఉండాలి మనకి, సువార్త చెప్పాలి. తెలియని వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు, నీకు భారం లేదా అని నేను పిలిచినట్టు సేవకుడు పిలిస్తే పాప పోయిన బార్బర్ షాప్ నడిపాయని కూడా తీర్మానం. నేను కూడా చెప్తా ప్రభా సువార్త. మరుసటి షాప్ ఓపెన్ చేయగానే కస్టమర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏం సరే కట్టింగా గడ్డం అంటే కట్టింగ్ గడ్డం రెండు చేయాలి. సరే కట్టింగ్ చేశాడు. ఈ గడ్డం దగ్గరకు వచ్చేటప్పటికి అయ్యగారు చెప్పింది గుర్తొచ్చింది. ఖచ్చితంగా గడ్డం చేసే దగ్గర అయ్యగారు చెప్పింది గుర్తొచ్చిందంట. చేస్తా చేస్తా కరెక్ట్గా ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు కరెక్ట్గా అక్కడ పెట్టి, ఈ క్షణాన్ని చనిపోతే నువ్వు ఎక్కడికి పోవాలనుకున్నావన్న సువార్త. ఈ క్షణాలను చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావో తెలుసా నీకన్నదంట. గొంతు మీద కత్తి పెట్టి ఈ మాట బలుగుతున్నాడని కింద కూర్చున్నట్టుకి షివరింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కొంతమంది మానసిక రోగులు ఉంటారు, ఎప్పుడు ఎట్లా మెంటలో వచ్చిద్దో తెలియదు. ఇప్పుడు జనాలకు అర్థం కావట్లా, కొంపు తీసి వీడేమన్నా మానసిక రోగా. కరెక్ట్గా గొంతు మీద కత్తి పెట్టి ఈ క్షణాలు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి పోతావు అంటే, కత్తి దీని ఆయన ముందు అన్నాడంట. లేదు చెప్పాలి నువ్వు ఎక్కడికి పోతావు, నీ ఆత్మ ఏమైద్దో తెలుసా నీకన్నా. ఇది హాస్యం కోసం చెప్పాను అనుకోండి, కానీ మొత్తానికి అతని భారం అయితే గొప్పది, కానీ చెప్పే పొజిషన్ అది కాదు. ముందు చెప్పినవాడు కూడా అంతే. అంటే యేసు ప్రభువును నమ్ముకున్నాడు, బాప్తిజం కూడా పొందాడు, తెలియని వాళ్ళకి సువార్త కరపత్రాలు పంచాలన్న ఆలోచన కూడా వచ్చింది, కానీ అసలైన దాని విషయంలో విరగల. విచిత్రం ఏంటంటే రౌడీవాడు రౌడీవాడిలాగానే ఉండి రాబే తీసుకో అంటే ప్రజలు తీసుకెళ్ళి చదివి మారేదానికన్నా, అతడు ఏ కరపత్రం పంచలేకపోయినా మారిన తన జీవితం, విరిగిపోయిన తన జీవితం ఆ సమాజంలో చూపగలిగితే ఈ కరపత్రంతో నిమిత్తం లేకుండానే చాలా జీవితాలు కదిలించబడే అవకాశం ఉంది. కొడితే గట్టిగా, లేకపోతే ఇబ్బంది లేదు. హల్లెలూయా. రౌడీజం చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. రౌడీ వాడు మామూలు మనిషిగా మారి విరిగి నలిగిన జీవిత అనుభవంలోనికి ఒకడు రాగలిగితే ఆ జీవితాన్ని చూసి చాలామంది జీవం గల దేవుని యొక్క శక్తిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్పే చాలా సాక్ష్యాల్లో రోగాలు తగ్గినాయి, అప్పులు తీరినాయి, రిపోర్ట్లు మారినాయి అని చెప్పేదానికంటే కూడా జీవితాలు మారినాయి అనే సాక్ష్యం వినబడితే దానికి ఎక్కువ విలువనిస్తాను నేను. నా జీవితం మారింది, నా భర్త జీవితం మారింది, నా సమాజంలో ఫలానా వ్యక్తి జీవితం మారింది అనేటువంటి విషయాన్ని గురించి ఎవరైనా సాక్ష్యం చెబితే అది నాకు చాలా ఇంపుగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన అన్నీ ఒక ఎత్తు. రోగాలు బాగుపడటం, అప్పులు తీరటం, సమస్యలు తీరటం ఇవన్నీ నడుస్తాయి, అవన్నీ ఒక ఎత్తు. కానీ ఒక హృదయం ఉందే, ఒక కఠినపరచబడిన హృదయం ఉందే, ఆ హృదయం విరిగి నలిగిపోయి నూతనపరచబడి ఒక క్రొత్త జీవితం ప్రారంభమైందంటే అది మహా గొప్ప విషయము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇష్టమైన బలిగా స్వీకరించేది విరిగి నలిగిన హృదయము, మనస్సు. దేవుడు లక్ష్య పెట్టేది దాన్ని, ఇష్టమైన బలిగా గైకొనేది కూడా దాన్నే. ఇక్కడ మనందరం కలిసి గుర్తుపెట్టుకొని సాధన చేయాల్సింది ఏంటంటే ఆ విరిగి నలిగిన మనస్సుని. ఏ ఏ విషయాల్లో నేను విరిగాను, ఏ ఏ విషయాల్లో నేను విరగలేదు అనే పరిశీలన మనందరికీ ఉండాలి. పైన ఈ మాటలు చెప్పి కింద సర్వాంగ హోమము అనే మాట మాట్లాడాడు. ఏమండి సర్వాంగ హోమము? మీరు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఇలా రాస్తుంది, చూడండి. రోమా 12:1, కాబట్టి సహోదరుడారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. బాగా వినాలి, శరీరమును దేవునికి సమర్పించమన్నాడు.
మన మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు దేవా నా దేహమును నీ వశంలోకి అప్పగించుకుంటున్నాను, నా శరీరమును నువ్వు ఏలు ప్రభువా అని శరీరమును మొత్తం ఒక మాట తప్ప చెప్పేసి ఊరుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బలి పశువుని బలిపీఠం మీద దహించేటప్పుడు దాని శరీర భాగములను విడదీసి విడివిడిగా అర్పించాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవియకాండం కానీ మీరు చూడగలిగితే బలులను గూర్చి మాట్లాడేటువంటి భాగంలో ఏ ఏ విధాలుగా అర్పణ అర్పించాలో బలిపీఠం మీద క్లారిటీ ఇస్తాడు. ఆ అంగములన్నిటిని విడగొట్టి ఒక్కొక్క భాగమును దేవుని బలిపీఠం మీద సమర్పించటము సర్వాంగ హోమము. సర్వాంగ హోమము ఏ భాగానికి ఆ భాగం అర్పించాలంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వినండి, బాగా వినండి. మన సకల సమస్యలకి, వత్తిళ్ళకి, ప్రెజర్స్కి, ప్రాబ్లమ్స్కి కారణమైనటువంటి విషయం ఇది. దేవుడు మనల్ని చేతబట్టిన తర్వాత మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, మనం దీవించబడాలని కోరుకుంటాం, అన్ని విషయాలలో రెండంతలుగా వర్ధిల్లాలని కోరుకుంటాం. ఎవరు కోరుకోరు? మీరు కోరుకుంటారా లేదా? నా జీవితం ఏసై చేతికి వెళ్ళిపోయింది, నేను రెండంతలుగా దీవించబడాలి, వర్ధిల్లాలి, కృప పొందాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాద కారణంగా ఉండాలి, ఇంటా బయట దీవించబడాలని అందరికీ కోరిక ఉంటుంది. మీలో ఎంతమందికి ఉంది? మీరు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు తొలగి ప్రశాంతతలోకి రావాలి, నెమ్మదిలోకి రావాలి, అందరి కోరిక. చేతులు ఎత్తలేకపోయినా ఎత్తినా అందరి హృదయవాంచ అదే. దేవుని ముందు కూడా ఇదే అడుగుతావు, అయ్యా నేను నీ బిడ్డను ప్రభువా నన్ను దీవించు తండ్రి, అయ్యా నేను నీ కుమార్తెను ఆయన నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నేను నీ కుమారుణ్ణి నన్ను బ్లెస్ చేయి తండ్రి, నేను ఎదుర్కొంటున్న శోధనలు తొలగించు తండ్రి, నా దుఃఖాన్ని తొలగించు తండ్రి, దుఃఖం సంతోషం అవుతుందని చెప్పావు కదా ప్రభువా, కృపజూపయ్యా అని నీకు ఏమేమి వత్తిళ్ళు ఉన్నాయో, నీవేవేవి వేదనలు ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల కోరి దీవెనకరంగా దీవించబడాలనేది నీ కోరికగా దేవునికి చెబుతూ ఉంటాం. మోకాళ్ళుని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఒక్కసారన్నా నన్ను ఆశీర్వదించయా అని అనుకుని ఉంటారా, నన్ను దీవించయా అనుకుని ఉంటారా? ఖచ్చితంగా అంటామన్నా అంటే చేయొద్దు, ఒకసారి థ్యాంక్ యూ చాలు అంటారు, నేనేనంటాను మీరేనంటారు. అయితే ఎప్పుడైతే ఇలా దేవునికి మనం సమీపమై మనల్ని అప్పచెప్పుకుని ఈ దీవెనను మనం కోరతామో అప్పుడు దేవుడు మనల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. తీసుకొని వెంటనే దీవించడానికి ముందు మనల్ని విరగొడతాడు. దేవునికి మహిమ. ఏం చేస్తాడు? దీవించడానికి ముందు విరగొడతాడు ఆయన. నీ ఆశీర్వాదానికి నువ్వు ఏ విధమైన దీవెనలు కోరుతున్నావో ఆ దీవెనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. నువ్వు ఏ ఏ విషయాల్లో కృప పొందాలని అనుకుంటున్నావో ఆ విషయాలు ఏవో నీ హృదయ వాంచలేవో ఆయన ముందు ఉన్నాయి. అవి పొందడానికి నీకు ఏవేవి అవరోధాలుగా ఉన్నాయో వాటిని ముందు విరగొట్టే ప్రక్రియ మొదలు పెడతాడు. ఇంతవరకు అర్థమైందా? విరవబడకుండా ఆశీర్వాదం దక్కదు. యాకోబు దేవుని కోసం ఆగాడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అన్నాడు. ఆశీర్వాదానికి ముందు ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీకు రెండు విషయాలు చెప్తా. అసలు నువ్వు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయావంటేనే నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఆయన చేతుల్లోకి వెళ్ళావంటేనే ఆశీర్వదించబడ్డావు. రొట్టె దగ్గర చూస్తే ముందు ఆశీర్వదించి తర్వాత విరుస్తాడు. యాకోబు దగ్గర చూస్తే ముందు విరగొట్టి తర్వాత ఆశీర్వదిస్తాడు. ఈ రెండు విధములైన ఆశీర్వాదాలు అన్నమాట. ఆయన చేతుల్లోకి మనం వెళ్ళటమే ఆశీర్వాదం. డిఫరెంట్ ఆశీర్వాదం. ముందు నీ మీదకి బ్లెస్సింగ్ పంపించి ఏంటి ప్రభు ఈ ఆశీర్వాదం అంటే నిన్ను విరగదీసే ఆశీర్వాదం అంట. ఎప్పుడైతే ఏసఐ ఆశీర్వాదం మీదకు వచ్చిందో
విరవబడిన అనుభవం స్టార్ట్ అయింది. ఆ విరవబడిన అనుభవం కంప్లీట్ అయిన తర్వాత నీవు కోరిన దీవెనలన్నీ లెక్క ప్రకారం నీ మీదకి పంపుతాడు ఆయన. దేవుడు అలక్ష్యము చేయనిది దేన్ని? విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటే విరగని హృదయాన్ని అలక్ష్యం చేస్తావు అంటే అర్థం ఏంటి? పట్టించుకోవు, లక్ష్య పెట్టవు అని అర్థం. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు లక్ష్య పెడతావు అంటే విరగని హృదయాన్ని నువ్వు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు అంటే విరగని మనస్సు దేవునికి ఇష్టమైన బలి కాదు. సో మనం దేవునికి ఇష్టమైన బలిగా సజీవ యాగంగా దేవుడు మనల్ని గై కొనాలంటే తప్పకుండా ఆయనే మన ప్రధాన యాజకుడే, మనల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి నెడతాడు. నువ్వేమో ఆశీర్వాదాలు కావాలంటావు, దీవెనలు కావాలంటావు, 34 చెబుతావు దేవుని ముందు, మోకాళ్ళు వేస్తే దీవించో దీవించు, ఆశీర్వదించో ఆశీర్వదించని మొత్తుకుంటావు. అవన్నీ నీకు ఇవ్వడానికి దేవుడు నీ మీద పనిచేయటం మొదలు పెడితేనేమో ఆశీర్వదించమంటే అగసాట్లు పెరుగుతున్నాయి, నాయనో నాయనా అంటావు. నువ్వు దీవించమనే కొద్దీ, దేవునికి దగ్గరయ్యే కొద్దీ శ్రమలు విస్తరిస్తున్నా ఏందా అని నీకు వచ్చింది డౌటు. దాని అంతటి కారణం ఇదే. ఏబును రెండంతలుగా దీవించాలనుకున్నాడు. ఏబులో ఉన్నాయి కొన్ని అడ్డుబండలు ఉన్నాయి. సైతానుగాడిని కదిలిచ్చి మరి ఏబు మీదకి ఉజిగొలిపి మరి ఏబుని పచ్చడి చేసి ఏబుని విరగొట్టి నలగొట్టి రెండంతలుగా దీవించాడు. ఏబుని ముందు రెండంతలుగా దీవించాడా, కోటింగ్ అయిపోయినాక దీవించాడా? అందరు చెప్పండి, కోటింగ్కి ముందా కోటింగ్ తర్వాతనా? కోటింగ్ తర్వాతే. కోటింగ్కి ముందు ఒక్కింతనే ఉన్నాడు. రెండంతల దీవెన పొందడానికి ఏవేవి అడ్డుబండలు ఉన్నాయో వాటన్నిటినీ పనిగట్టుకొని సైతానుకు ఏబును చూపించి మరి ఏబును చూపించి నీవు నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా, ఆలోచించితివా, అసలు అతను అంటోడు లేడన్నాడు, అతని సంగతి నేను తెలుసుకుంటా అన్నాడు, అయితే పో అన్నాడు. ఇది ఎట్లుందంటే పనిగట్టుకొని భక్తుని మీద గుసిగొలిపినట్టు ఉంటుంది. పంపించి మరి ఏబుని విరగొట్టి నలగొట్టి మొత్తానికి ఫైనల్లో ఏబు పలకాల్సిన మాట ఏబు చేత పలికించి ఏబుని రెండంతలుగా దీవిస్తాడు. చాలామంది పాపం జుట్టు బీక్కునే సమస్య ఇది. నేను దేవుడు దీవిస్తాడు అనుకునే కొద్ది నాకు అగసాట్లు ఎక్కువ అవుతున్నాయి. దేవా నాకు విడుదల ఇవ్వమంటే శ్రమలు పెరిగిపోతున్నాయి. ప్రశాంతత ఇవ్వమంటే ఏందో నాకు ఇట్ట అయిపోతుంది. భక్తి చేసే కొద్ది ఏందో నాకు ఏదేదో అయిపోతుందని కొంతమంది వేదన పడతా ఉంటారు. దానికి సమాధానం ఇది. ఇదేందో నాన్న, లోకానుసారంగా ఉన్నప్పుడు బాగానే ఉంది, దేవునికి దగ్గర అయ్యే కొంది ఏందో నాకేందో ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే పెద్ద పెద్ద, మళ్ళీ చిన్న చిన్నవి కూడా కాదు పెద్ద పెద్ద. కారణం ఇదే తల్లి, లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి చెందిన వ్యక్తిగా లోకానుసారిగా ఉన్నావు కనుక నేను చేతుల్లోకి తీసుకోలేదు. అప్పుడు నువ్వు ఎక్కడో ఉన్న రొట్టెవి, ఇప్పుడు ఏసఐ చేతుల్లో ఉన్న రొట్టెవి. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముల, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముల, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ. బల్లే మాట అండి అది, నాకు చాలా ఇష్టమైన మాట, చాలా ఇష్టమైన మాట. ఇప్పుడు నాకు అర్థం కాదు, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు కదా, విరిచి పంచడం ఎందుకు? ఆ చేసే అద్భుతం ఏదో అలానే ఉంచి
ఆ రొట్టెల్నే డెవలప్ చేసి పంచవచ్చుగా. ఒకసారి ఆలోచించండి. కానీ విరిచాడా లేదా? ఏ విరవకుండా ఆ రొట్టెల్నే డెవలప్ చేయలేడా? యేసయ్య చేసే ప్రతి చర్యలోనూ మనకి ఏదో ఒక నిగూఢమైన పాఠం ఉంటుంది. వాటిని బ్లెస్ చేశాడు, తర్వాత విరిచాడు, విరవబడ్డ తర్వాత 5 రొట్టెలుగా ఉన్న రొట్టెలు 5,000 మందికి ఆకలి తీర్చినాయి. 5 రొట్టెలే విరవబడిన తరువాత 5,000 మంది కడుపులు నింపినాయి. 5 రొట్టెలే. ఇప్పుడు నీకు చెప్పు, విరవబడిన అనుభవం కావాలా వద్దా? నేనేమంటానంటే మనం విరిగి నలిగిన మనసు గలవారమై ఉండాలని నేను అంటా. మేము కూడా అట్నే ఉండాలనుకుంటున్నాం, అది ఎట్టనో కుదరట్లా అంటారు కొంతమంది. నీ కుదరదు కాబట్టి దేవుడే జోక్యం చేసుకున్నాడు అంటాను నేను. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు విరగొట్టుకోలేవుగా, నిన్ను నువ్వు నలగొట్టుకోలేవుగా. అందుకే దేవుడు జోక్యం చేసుకుని ఆయన చేతులతోనే యా అది జరుగుతుంది. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. ఆ విరవబడిన అనుభవాలు దేని మీద వస్తాయో ఆయనకి తెలుసు. ఎవరెవరి దగ్గర ఎక్కడ ఏ విషయంలో టెంపర్ ఉందో ఆయనకే తెలుసు. ఇప్పుడు నేను మిక్కిలి సాత్వికుల్లా మీకు కనపడవచ్చు, కానీ నాకు కూడా కొన్ని చోట్ల టెంపర్ ఉంటుంది. ఆ టెంపర్ ఎక్కడ ఉందో మీకు తెలియదు, నాకు కూడా తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టే నన్ను సహా విరగొట్టిన అనుభవంలోనికి తీసుకొస్తాడు. ఇప్పటికే తెచ్చాడు. కొంతమంది శాలేమరాజు అన్న జీవితం నిజంగా బా, ఆయనలో కొంచెం అంతా పరిచర్య చేసినా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడున్న కొంతమంది కొత్త వాళ్ళకి. నేను అంటాను, ఈ మెట్టులోకి ఇంత మాత్రపు అనుభవంలోనికి నేను ప్రయాణం చేయడానికి చాలా రకాలుగా నన్ను నలగేశాడు, విరగొట్టాడు. విరవబడకుండా, నలిగిన అనుభవం లేకుండా శుతిమెత్తగా ఉండి ఈ ఆశీర్వాదాన్ని అనుభవించలేం, అనేకులకు దీవెనగా మారలేం. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి నలిగిన అనుభవం అంటే ఏకాంతంగా వెళ్ళి దేవుని ముందు కూర్చొని నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని అడిగిన, నాలాంటోడు ఒకడు బతకడం అవసరం అంటావా, నాకు ఈ జీవితం అవసరం అంటావా, నా ప్రాణాన్ని తీయొచ్చుగా ప్రభువా, నా ప్రాణం తీయరాదా అని ఏడ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. అంటే నేను అనుభవించిన పరిస్థితులు నా మట్టుకు నాకు అట్టున్నాయి. ఈరోజు మీలో కొంతమంది అనుభవిస్తున్నారు పాపం, మీ మట్టుకు మీకు కూడా అంతే ఉన్నాయి. మీలో కొంతమంది అడుగు ఉండొచ్చు, దేవుడా నన్ను చంపొచ్చు కదా, నా ప్రాణం తీసుకోవచ్చు కదా, ఎందుకు నాకు ఈ నరకయాతన, ఎందుకు నాకు ఈ క్షోభ, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ ఒత్తిడి, నా ప్రాణం తీయచ్చు కదా ప్రభువా, నా ప్రాణం నా అంతటా నేను తీసుకుంటే నరకం అంటావు, మళ్ళా నన్ను చావనివ్వవు బతకనివ్వవు, ఎందుకు బతకాలి నాయన, నేను ఎందుకు ఈ నాకు ఈ వేదన ఏంది, ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారో అలాంటి వాళ్ళు అంటే ఇంకా పెచ్చే ఉంటారు, కానీ మనం అనుభవిస్తున్నాం కదా మన ఫీలింగ్ మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా అన్ని రకాలుగా ఎండ తగిలే వచ్చాను, నలిగి వచ్చాను, విరిగి నలిగిన అనుభవం ఫేస్ చేయకపోతే, గుండె గాయం కాకపోతే, హృదయము నలిగిన అనుభవంలోకి రాకపోతే సమాజానికి దీవెనకరమైన పరిమళం మన దగ్గర నుంచి రాదు. అది మనలో నుండి పెళ్ళుకి రావాలి అంటే తప్పదు నాయనా చేదైన అనుభవాల్లో గుండానే తీసుకెళ్తాడు. ఒక శాలేం రాజన్నే కాదు, ఇప్పుడున్న ఇతనే కాదు, అంతకుముందు ఇప్పుడు నేను పాడిన పాట వేస్తున్న పాడింది. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును
అనేకులకు. ఆ దైవజనుని ద్వారా నాకు కూడా రక్షణలోకి నడిపించి ఆయన ద్వారా కొంత ఆహారం నాకు కూడా పంచాడు. ఆయన ఆయన్ని నాకు కూడా ఆహారంగా చేశాడు. మీలో నేను రక్షణలో నడిపించిన వాళ్ళంతా రేపు నా లిస్టులో ఉంటే నేను ఆయన లిస్టులో ఉంటా. అది ఏ సన్న బాబు తీసి ఇచ్చిన వాళ్ళందరండ్రా అంటే అందులో నేను పోయి నిలబడాలా. ఏ శాలేమరాజు బాబు తీసి ఇచ్చిన వాళ్ళు రండి ఆయన అంటే ఈ చేతులతో ఎంతమంది పొందారు వాళ్ళందరూ లైన్లోకి రావాలి. ఆయనకు బాబు తీసి ఇచ్చిన ఆయన ఇంకో ఆయన ఉంటాడు. ఆయన పేరు చెప్పి ఆయన దగ్గర బాబు తీసి పొందిన వాళ్ళు రండి అంటే వాళ్ళతో పోయి ఏ సమయం నిలబడాల్సి వచ్చింది. అర్థమైందా? ఎవరెవరిని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో ఆ వాడుకునే దానికి ముందు విరిచాడని మర్చిపోవద్దు. నలిగిన అనుభవాన్ని చూపించాడని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు ఎంతమంది? అట్లయితే మరి రొట్టె విరవాలంట, ఓకేనా? ఆహా, విరిస్తే కాదు, విరవకుండానే బ్లెస్సింగ్ రావాలా? కుదరదు, మరి అట్లా కుదరదు. నీ అంతటి నువ్వు నిన్ను నువ్వు విరగొట్టుకోలేవు గనక ఆ పరమ కుమ్మరి పరమ కమ్మరి నిన్ను విరగొట్టిన అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. సర్వాంగ హోమముగా అర్పించబడాలి అన్నాడు. దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు ఇలా అడగాలి. నేను నేర్చుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. నా శరీరాన్ని అంతటిని నువ్వు తీసుకోనైనా అన్న అంటాం కాదు, ఒక మాటలో నా కళ్ళు నీకు అప్పగిస్తున్నాను దేవా. వ్యర్థమైన వాటిని చూడకుండా వాటిని తిప్పేయి. నా నోటిని నా నాలుకను సర్వాంగ హోమంగా ఎదుగు నా అవయవాలను నీకు అప్పగిస్తున్నాను. నా నోటిని నా నాలుకను నీకు అప్పగిస్తున్నా. పనికి మాలిన మాటలు ఈ నోట రాకుండా కట్టడి చేయి. వ్యర్థమైన నా పెదవులు ఉచ్చరించకుండా కంట్రోల్ చేయి. నా నాలుక ఎగిరిగిరి పడకుండా దాన్ని అణచివే. ఇవి నువ్వు తీసుకో తండ్రి. నా చేతులు ఇదిగో నీకు ఇస్తున్నాను. ఈ చేతులు నీ కార్యాలు నెరవేర్చాలి, సమాజానికి దీవెనకరమైన పనులు చేయాలి. ఈ చేతులు నీకు అర్పించుకుంటున్నాను. ఇదిగో ఈ పాదాలు సక్రమమైన నడత కొరకు నీకు అర్పించుకుంటున్నా. ఇదిగో ఈ తలను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ తలంపులను నీ వశంలోకి తీసుకో. ఈ హృదయమును బలిగా నీకు అర్పించుకుంటున్నాను, దీన్ని నీ వశంలోకి తీసుకో. ఈ చెవులు నీకు అర్పించుకుంటున్నాను, వీటిని నీ వశంలోకి తీసుకో. సర్వాంగ హోమముగా నా సర్వ శరీరమును అర్పించుకుంటున్నాను అని కళ్ళు కాళ్ళు చేతులు నోరు పెదవులు చెవులు హృదయము తలంపులు మొత్తం అప్పచెప్పుకోవాలి. ఇవి నీ వశంలోకి తీసుకో. వీటిని నువ్వు ఏలు. సర్వాంగ హోమముగా సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాను. ఇవి నీ వశంలో ఉండాలి. నువ్వు చెప్పినట్లు ఇవి నడవాలి. నా వశంలో ఉండొద్దు ప్రభా, నీ వశంలోకి తీసుకో. నన్ను నువ్వు ఏలు. ఆమూల ఆగ్రహం ఏలు. ఏవి మొరాయించినాయో వాటిని విరో. కానీ నాకు ఒక్కటి చేయి. నన్ను మాత్రమే దీవించడం కాదు, కానీ అనేకులకు ఆశీర్వాదంగా దీవెనగా నన్ను మార్చు. నా బ్రతుకును సార్థకం చేయి. అల్పమైన జీవితం కాదు, క్రీస్తు యేసునందు ప్రజలకు దీవెనకరంగా ఘనమైన బ్రతికే నాకు కావాలి. నీ బిడ్డగా నేను ఒంటిగా ఉండకూడదు, ఒక జనముగా కావాలి. ఆశీర్వదించబడ్డాడు పడ్డది కాదు, అసలు ఆమె మా ఆశీర్వాదం, ఆయన మా ఆశీర్వాదం అన్నట్టు నా బతుకు మారిపోవాలి. అబ్రహామా, నీవు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే కాదు, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. ఈరోజు అబ్రహాం మనకు ఆశీర్వాదం. అబ్రహాం లేకపోతే ఇస్సాకు లేడు, ఇస్సాకు లేకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే యూదా లేడు, యూదా లేకపోతే దావీదు లేడు, దావీదు లేకపోతే యోసేపు లేడు, యోసేపు లేకపోతే ఆ వంశావళి లేదు కదా.
ప్రిలరా, చూడు ఎంత దీవెనకరంగా మార్చాడు. ఆశీర్వాదముగా ఉండు, నీ ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడు. మన వంశాలన్నిటికీ ఆశీర్వాదాలు కాకపోయినా, భూలోకం మొత్తం దీవెన కాకపోయినా, కనీసం కొందరికైనా మనం ఆశీర్వాదంగా మారాలి. కొంతమంది ఇళ్ళకి సమాజాలకి శాపంగా ఉన్నారు. ఏసై చేతికి మీ జీవితాలను అప్పగించుకుంటే సర్వాంగ హోమముగా మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ఆయన ఆశీర్వదించి ఎక్కడెక్కడ మీకు అభ్యంతర కారణాలు ఉన్నాయో వాటిని విరిచి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నిర్ణయం మీదే, ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు? మీరు కావాలంటే పరిశీలించి తెలుసుకోండి, దేవుని చేతిలో బలంగా వాడబడిన దైవజనులు, దైవజనులు అంటారు అందరూ కూడా, జీవితంలో ఏదో ఒక ఘట్టంలో ఏదో ఒక మెట్టులో ఘోరంగా నలగొట్టబడిన వారే, విరిగి నలిగిన అనుభవాల్లోకి వచ్చిన వాళ్లే. దేవుని చేతిలో బలంగా వాడబడిన దైవజనులు అందరూ కూడా తృణీకారాలు పొందిన వాళ్లే, తిరస్కారాలు పొందిన వాళ్లే, అవమానాలు పొందిన వాళ్లే, ఆకలి బాధ తెలిసిన వాళ్లే, వస్త్రహీనత ఎరిగిన వాళ్లే, నిందలు మోసిన వాళ్లే, అవమానాలని అనుభవించిన వాళ్లే. ఈ అనుభవాలు లేకుండా శుతిమెత్తగా సున్నితంగా ఉండి దేవుని చేత వాడబడ్డవాళ్ళు ఎవరు లేరు. ఏ భక్తుడినైనా చూసుకో, బైబిల్లో చూసుకో, బయట కూడా చూసుకో, ఎవరికి తగిన నలుగుడు వారికి ఉంది. దేవుడు తగిన రీతిని సిద్ధపరచుకుని భక్తుల్ని వాడుకున్నాడు. సో నీ విషయంలో కూడా అలానే జోక్యం చేసుకున్నాడు దేవుడు. ఇది నువ్వు గ్రహించాలి. నువ్వు అనుభవిస్తున్నటువంటి చేదైన అనుభవాలు నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికే నీకు అనుమతించబడుతున్నాయి, కానీ దేవుడేమి నీ మీద పగబట్టలేదు. నువ్వంటే ఆయనకేం కక్ష లేదు. దేవుడికి నీకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా చెప్పండి? ఏం లేవు. నిన్ను ప్రేమించి అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు. తప్పకుండా మీరు ఈ అంశాన్ని గురించి కొంచెం ఆలోచించండి. సర్వాంగ హోమంగా మీ దేహాన్ని, అవయవాలన్నింటినీ ప్రభువుకి సమర్పించి ప్రభువుని మహిమపరచండి. దేవుణ్ణి వేడుకోండి, దేవా నన్ను దీవెనకరంగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు. ఇప్పటికే నేను నలుగుతున్నాను దేవా, నాకు అర్థమైంది ఇప్పుడు. ఒట్టిగా నాకు ఈ శ్రమ కలగలేదు, ఒట్టిగా నాకు ఈ సమస్యలు కలగటలేదు. నీ ముందుకు వచ్చి నన్ను బ్లెస్ చేయమని నేను కోరాను, కోరిన దాని ప్రకారం ఇప్పుడు నువ్వు చేతుల్లో తీసుకున్నావు. నీవు లక్ష్య పెట్టినట్లు నా హృదయమును విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకొచ్చావు. నిజంగా ఒకప్పటిలాగా నా హృదయం ఉంటే నిజంగా లక్ష్య పెట్టవేమో, ఈరోజు కొంతమేర నలగొట్టావు. ఇంకా నలుపు, ఇంకా విరగొట్టు, పర్వాలేదు, కానీ నీవు లక్ష్య పెట్టే హృదయం కావాలి. నా హృదయం నువ్వు లక్ష్య పెట్టే హృదయం కావాలి, పట్టించుకునే హృదయం కావాలి. నా మనస్సును విరు, నీకు ఇష్టమైన బలిగా స్వీకరించు, సర్వాంగ హోమముగా నన్ను అంగీకరించు దేవా. సమాజానికి, కుటుంబానికి, ప్రజలకు ఆశీర్వాదముగా నన్ను మార్చు.